స్వయం పాలన చేయమని తెలంగాణ ప్రజలు అవకాశమిస్తే కేసీఆర్ కు చేతకాక ఎన్నికలకు వెళుతున్నారని టీటీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి ఆరోపించారు. మళ్లీ కేసీఆర్ కు ఎందుకు ఓటేయాలంటూ ఆయన ప్రశ్నించారు. ఉద్యమం నడిపినట్లుగా ప్రభుత్వం నడపడం కుదరదని తేల్చేశారు పెద్దిరెడ్డి. కేసీఆర్ తీసుకున్న అసెంబ్లీ రద్దు నిర్ణయం ఆయన పతనానికి నాంది పలుకుతుందని స్పష్టం చేస్తున్న పెద్దిరెడ్డితో మా ప్రతినిధి పిఎంఆర్ ఫేస్ టు ఫేస్. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పార్టీకి సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. వివిధ అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి చర్చించినట్లుగా మనకు సమాచారం అవుతాం. సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు పెద్దిరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుస్తుంది. సార్ చెప్పండి పెద్దిరెడ్డి గారు, కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మీకు షాక్ కలిగించిందా? అంటే ప్రజలు కోరుకునే నిర్ణయం ఏ నాయకుడు తీసుకున్నా, ప్రజలు హర్షించిన నిర్ణయం ఏ నాయకుడు తీసుకున్నా నాయకుడు సక్సెస్ కాలేదనేది చరిత్ర చెప్పేటప్పుడు సత్యం. ఆయన ఎంతమంది ప్రకటించుకున్నా, 5 నిమిషాలు క్యాబినెట్ మాట్లాడినా, 1 నిమిషంలో గవర్నర్ లెటర్ ఇచ్చి మళ్ళీ 1 నిమిషంలో కేర్ టేకర్గా ముఖ్యమంత్రిగా కొనసాగినా, ఇవన్నీ కూడా అవి ప్రజలకు అర్థం కానటువంటివి, అంతు చిక్కనటువంటి, సమాధానం లేనటువంటి చిక్కుముడి ఆయనకైనా వేసుకున్నాడు అనేది మా అభిప్రాయం. అంటే చిక్కుముడి ఆయనకైనా వేసుకున్నారని చెప్పి అంటారు. అంటే కేసీఆర్ వివాహాలు కనుక చూసుకుంటూ వస్తా ఉంటే ఉద్యమం నుంచి కూడా ఎన్నిక అవటం, మళ్ళీ రాజీనామా చేయటం, మళ్ళీ ఎన్నికలు పెట్టుకోవడం, ఉప ఎన్నికలు పెట్టుకోవడం, గెలుపొందడం, ఉద్యమాన్ని అంతా కూడా ఒక విధంగా ఉప ఎన్నికలు బేస్ చేసుకుని నడిపించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ద్వారా మళ్ళీ అదే తరహా రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్ రాదని చెప్పని ఎట్లా అనుకోగలం? ఆ రోజు ఉద్యమ సమయంలో రాజీనామాలు చేస్తే మేము తెలంగాణ కొరకు రాజీనామా చేస్తున్నాం, గెలిస్తే తప్ప తెలంగాణ రాదు, కేంద్రం భయపడదని ఆ రోజున మనం నినాదాలు. నీకే అధికారం ఇచ్చిండు, పాలన స్వయం పాలన చేయమన్నారు. 2008లో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడు, సగం సీట్లు ఓడిపోయినాయి. సరే, ఆయన వ్యూహం పెద్దది అయి ఉండొచ్చు, ఆయన చాలా మేధావి ఉండొచ్చు, కానీ రేపు 100 ప్రశ్నలు జవాబు చెప్పాలి. నల్ల తిప్పకపోతే ఓటాడుగా, నల్ల ఏడు తిప్పుతాడు? ఇలా అయిపోయింది, ప్రభుత్వం అయిపోయింది, నల్ల లేవు, మరి ఓటు అడగద్దు కదా. మళ్ళీ ఓటు వేయని మళ్ళీ నిలబడతా అని మళ్ళీ ఎందుకు మీటింగ్ పెడుతున్నావు? నువ్వు 9 నెలల ముందు నా చేత కాదు నేను నడపలేని రద్దు చేసుకుని మళ్ళీ నా ఒకటి మళ్ళీ నా ఒకటి మళ్ళీ సభలు పెట్టి అవసరం ఏముంది నీకు? మీరు కానీ ప్రతిపక్షాలు కానీ సహకరించలేదు, అందుకనే ముందస్తుకు వెళ్ళి ఇంకొంత పూర్తిస్థాయి మెజారిటీతో మళ్ళీ పూర్తిస్థాయి పరిపాలన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారన్న వాదన ఆయన వైపు నుంచి. 15 మంది ఎమ్మెల్యేలు కలిస్తే 13 మంది మా ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహకరిస్తాను. ఇంకే సహకరించాలి వాళ్ళకు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, సిపిఐ ఎమ్మెల్యేలు ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, తర్వాత బీఎస్పీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 పార్టీల ఎమ్మెల్యేలు అందరినీ కట్టకట్టుగా సహకరిస్తామంటే ఇంకే సహకారం కావాలి. ఓవైసీ మీకు సహకరిస్తేనే ఉంటే ఇంకెవరు సహకారం కావాలి? ఇంతమంది సహకారం ఉన్నారు ప్రభుత్వాలు ఎన్నడని మనం చూసినామా? కేంద్రంలో మెజార్టీ లేని ప్రభుత్వాలు 5 ఏళ్ళు నడిపించాలండి. పీనరసరావు గారికి మెజార్టీ లేదు, మన్మోహన్ సింగ్ గారికి లేదు మెజార్టీ. వాళ్ళు సక్సెసివ్ గవర్నమెంట్ నడిపించారు, 5 ఏళ్ళు బాధ్యతగా నడిపించారు, పరిపాలన చేయాలని నడిపించారు. నీకు 90 మంది ఎమ్మెల్యేలు ఉండి అందరినీ దగ్గర పెట్టుకొని అడపతడప ఉన్న వాళ్ళందరూ నోరులు పోయించి మీడియాను మొత్తం చేతిలో కంట్రోల్లో పెట్టి మా వాయిస్ బయటకు తిప్పకుండా చేసి ఇన్ని కంట్రోల్లో పెట్టినాక ఇంత అజమాయిషి నీకు ఇంకెన్నడం వస్తుందా? ఎందుకంటే రాజులో కూడా భవిష్యత్తు ఉందో లేదో. ఇంత 105 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. సో రేపటి నుంచి కూడా ఆయన 50 రోజులు 100 సభలు అంటూ తెలంగాణను చుట్టొచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. సో మీరు ఇంకా అభ్యర్థులను ప్రకటించాలి, పొత్తులకు సంబంధించిన చర్చలు జరపాలి. సో ఈ 50 రోజుల కాలం మీకు దీనికి సరిపోతుంది. సో ఇది మీకు ఇబ్బందిగా మారదా అనేది? ఆయన రోజు ప్రచారం చేసుకుంటాను కదా, 4.5 ఏళ్ళ నుంచి వెళ్ళి 4 సంవత్సరాల 3 మాసాల 3 రోజులు ఆయన రోజు ప్రచారమే చేసుకున్నాడు కదా. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కొంత కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ తిరిగి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి, అక్కడ కావచ్చు ఇక్కడ ఏపీలో కావచ్చు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో వెళ్లే అవకాశాలు ఏదన్నా ఉన్నాయా? ఆ మాట మాట్లాడి టీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది, మాతో పొత్తు పెట్టుకున్నది. ఓ సందర్భంలో కేంద్రంలో కాంగ్రెస్ మద్దతుతో కూడా నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ కూడా పరిపాలన చేసింది, యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ పరిపాలన చేసింది. ఇవన్నీ కూడా ప్రజల కోణంలో ఆలోచించేటువంటి సిద్ధాంతంగా ఉంటాయి తప్ప ఒక పార్టీ కొరకు పార్టీలు పుట్టవండి. పాలన కొరకు, ఆ స్పేస్ను ఆక్యుపై చేసుకోవడానికి కొరకు ఆ సందర్భాన్ని బట్టి పార్టీలు ఆవిర్భవిస్తాయి, ఆ పార్టీలు అధికారంలోకి వస్తాయి, అధికారంలో ఉంటాయి. సో ప్రజల పక్షాన ప్రతిపక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాల అన్నింటినీ కలపాలని ప్రజలు కోరుకుంటే ప్రజల కోరిక మేరకు కలవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఎవరితో కలిసి తప్పలేదు అందరూ. తెలంగాణ ప్రాంతంలో మీరు చాలా సీనియర్గా ఉన్నారు, అక్కడ రాజకీయాలు మీరు అవపాసన పట్టారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో వెళితే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే మీరు ఇందాక చెప్పినట్టు కోదండరామ్ గారు లెఫ్ట్ పార్టీలు వీళ్ళందరితో కలిపి ఐక్య కూటమిగా వెళితే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? మొదటి స్టెప్ కలిసి ఇచ్చేటువంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అంతా కలిసి ఒక వేదిక ఏర్పడతాం,
అందరం కలిసి ప్రజాభిప్రాయం మేరకు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో అందరం ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం. కేసీఆర్కు వ్యతిరేకంగా మీరు చెప్తున్న మాట ప్రకారం తెలంగాణ రాజకీయాల్లో ఒక మహాకూటమి ఆవిర్భవించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? కేసీఆర్ వ్యతిరేకం కాదు, కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా, కేసీఆర్ ఇచ్చిన మాటల అమలు తీరుకు వ్యతిరేకంగా, ప్రజలు కోరుకుంటున్న తీరుకు అనుకూలంగా మేము నిర్ణయం తీసుకోబోతాం. మహాకూటమి తరహాలో మహాకూటమి అవసరం లేదు, మహా అని పేరు పెట్టడం అవసరం లేదు, కూటమి ఉంటుంది. కూటమి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పండి. ఆ కూటమిలో కాంగ్రెస్ పార్టీ మరొకవైపు లెఫ్ట్ పార్టీలు కూడా ఉండే అవకాశం ఏదన్నా ఉందా? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. రాజకీయాలు అనేవి ఒక జడత్వంగా ఉండేవి కావు, ఫ్లూయిడ్ సిచ్యువేషన్లు ఉంటాయి, మ్యాథమెటిక్స్ లాగా ఉండవు. 1+1 2 కావు, 1+1 20 కావచ్చు, 0 కావచ్చు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రజలు ఎత్తుకుతే అధికారంలోకి వస్తారు, దించితే పడిపోతారు. 119 నియోజకవర్గాలు, 17 పార్లమెంట్ సెగ్మెంట్స్లో చాలా బలమైన పార్టీగా టీడీపీ ఒకప్పుడు ఉండేది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి? 2014 వరకు 2001 పుట్టిన టీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకున్నది, ఎంత బలంగా ఉన్నది, అది కూడా అసలు చేయాలి కదా. మీరు ఒక్కసారి అవకాశం వచ్చే 36% ఓట్లతోటి 63 సీట్లు రాగానే చాలా బలమైన పార్టీ, 10 దశాబ్దాలుగా ఉన్న పార్టీ కింద మనం లెక్కేస్తే ఎట్లా? 5 ఏళ్ళు కూడా పరిపాలన చేయలేని వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా? ఆటుపోట్లు ఉంటాయి, కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంది. ప్రజలు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలనుకున్న సందర్భాలలో ఓడలు బండ్లేని బండ్లు ఓడలేని, ఇదేదో ఇవాళ రిజిస్టర్ చేసుకుని వచ్చి మేము కూడా రాజకీయాలు ఉన్నామని చెప్పుకునే పార్టీ కాదు, చరిత్ర ఉన్న పార్టీ. గెలవగలిగే పరిస్థితి వస్తుందంటే ఒక్క డోసులో బయటపడేస్తారు, సతాకు కూడా మళ్ళీ గెలుస్తాం, పార్టీ నిలుస్తుంది. మొత్తం మీద ఈ రకమైన అభిప్రాయాన్ని అయితే పెద్దిరెడ్డి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తామంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి నిర్ణయాలైనా తీసుకునే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ అలాగే కోదండరామ్కు సంబంధించిన పార్టీలు ఇవన్నీ కూడా ఒక ఐక్య కూటమిగా ఏర్పడి కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే అవకాశం కూడా లేకపోలేదన్న అభిప్రాయాన్ని, కొత్త కోణాన్ని పెద్దిరెడ్డి ఆవిష్కరిస్తున్నారు. కెమెరామెన్ లింగారెడ్డితో చంద్రశేఖర్, ఎన్టీవీ అమరావతి.